రి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో శ్రీ దాసరి ధర్మరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారుగా ఎనిమిది వందల మంది విద్యార్థులకు స్కూల్ హెచ్ఎం ఎంఎం చీమరాజు ద్వారా ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లచే ప్రతి విద్యార్థికి ఒక గుడ్డు మరియు బియ్యం అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాగపు మాట్లాడుతూ మనిషికి మనిషికి రెండు మీటర్ల దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పి వాణి పి దొరా సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు కోకవరం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మరి పిల్లలందరికీ కూడా ఈ కరోనా వల్ల స్కూల్ సెలవుల్లో మరి మిడ్ డే మీల్స్కి సంబంధించిన మెనూని మరి వాళ్ళకి బియ్యం రూపంలోను అలాగే కోడిగుడ్లు మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన చిక్కీలు అందజేయడం జరుగుతుంది మరి ఈ రెండు రోజుల్లో మరి మేరకు ఈ రెండు రోజుల్లో మరి పిల్లలందరూ ఎంతమంది వస్తే అంతమందికి కూడా డిస్ప్యూట్ చేసి రెండు నా రైసు అలాగే తొమ్మిది గుడ్లు తొమ్మిది చిక్కీలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క డిస్ప్యూ తీసుకోవడానికి రాలేదో వాళ్ళకి మన వాలంటరీ ద్వారా ఎంతమంది అయితే ఆప్సిడెంట్ ఉన్నారో వాళ్ళ ద్వారా మరి డోర్ టు డోర్ అందజేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మరి వాలంటీర్లు చాలా చక్కగా పనిచేస్తున్నారు మరి సామాజిక దూరం పాటిస్తూ మరి అందరినీ కూడా మాస్కులు ధరించి మరి ఈ కార్యక్రమాన్ని మరి చైర్మన్ అని నేను మాకప్ప కొండలరా అలాగే వైస్ చైర్మన్ గారు మరి మా సభ్యులు అలాగే హెచ్ఎం గారు పర్యవేక్షణలో మన వాలంటీర్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేయాలని మరి కోరుకుంటూ మరి రాని వాళ్ళందరినీ కూడా మరి వాలంటీర్లు అందజేస్తారని